నమస్కారం అండి, డాక్టర్ మూవ్వా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మనం గుండె గురించే కాకుండా కొలెస్ట్రాల్ గురించి కానివ్వండి, డైట్ గురించి కానివ్వండి, వెయిట్ లాస్ గురించి కానివ్వండి, ఇట్లా రకరకాల అంశాలు మనం చర్చిస్తూ పోతూ ఉన్నాం. ఈ భాగంలో మనం కామన్గా ప్రతిరోజు చూసేటటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా నా మిత్రుడు తిలకర్ మిత్రుడు డాక్టర్ సునీత్ గారితో కూడా మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. సో ఈ సిరీస్లో భాగంగా ఇవాళ పచ్చబొట్లు టాటూస్ గురించి మాట్లాడదాం. సో ఒక 20 ఏళ్ళ క్రితం టాటూ వేసుకుంటే అది చాలా ఏంటంటారంటే రెబెలియస్గా ఉండేది, అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, నువ్వు చెప్పిన ఆపోజిట్ చేస్తా అనుకున్న వాళ్ళు టాటూస్ వేసుకుంటారనేది అలా ఉండేది. కానీ మెల్లమెల్లగా లాస్ట్ అట్లీస్ట్ ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి అది ఫ్యాషన్కి వచ్చింది. ఇప్పుడు టాటూస్ బాగా సొసైటీలో యాక్సెప్టబుల్ అయ్యాయి. సో ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 190 మంది చేతికి ఈ ఏరియాలో టాటూస్ వేసుకోవడం, ఇవి మనం కామన్గా చూస్తూ ఉన్నాం. చేతి మీద కాళ్ళ మీద టాటూస్ వేసుకోవడం, ఇంకా కాస్త ధైర్యవంతులు మా మెడ మీద మొక్క మీద కూడా వేసుకుంటారు, మెడ మీద వేసుకుంటారు, ఇలా రకరకాల టాటూస్ వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. టాటూ స్టూడియోస్ వచ్చాయి. సో స్కిన్ మీద అంటే చర్మం మీద ఒక సూదితోటి ఒక డై స్కిన్లో కాకుండా ఒకటి ఉంటుంది. సో స్కిన్ మీద టాటూ వేసుకోవడం అసలు ఎంతవరకు అది సేఫ్ అనేది మనం తెలుసుకోకుండా మా పక్కింటాడు నా ఫ్రెండ్ వేసుకున్నాడు కదా అని మనపై టాటూస్ వేసుకోవడం, ఎంతవరకు ఇది సేఫ్, దీనివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి, రియాక్షన్లు వస్తాయి, ఏమి తెలుసుకోకుండా మనం ఈ పని చేస్తున్నాం మనం. సో దీని మీద ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక స్కిన్ డాక్టర్తో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో సునీత్ గారు, ఈ మధ్యకాలంలో టాటూస్ బ్లాక్తో మొదలై ఇప్పుడు రంగురంగుల టాటూస్ రావడం చూస్తున్నాం. ఒక టాటూ స్టూడియోకి పోతే వాడు ఏం వాడుతాడో మనకు తెలియదు, మనం ఏదో డిజైన్ పెడతాడు, డిజైన్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకుని వేసేసుకుంటాం. ఇట్లాంటి పరిస్థితుల్లో సో టాటూస్ వల్ల మీరు మీ ప్రాక్టీస్లో ఎలాంటి రియాక్షన్స్ రావడం మీరు చూస్తున్నారు? సో టాటూస్ వల్ల రియాక్షన్స్ అన్నీ చెప్పుకుంటాయి సార్, అవి చాలా సున్నితంగా మొదలై అతి తీవ్రంగా ఎండ్ అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నాయి సార్. చాలా తక్కువ మోతాదులో రియాక్షన్స్ రావడం అంటే వాళ్ళ ఇంకా డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క తట్టుకునే శక్తిని బట్టి, జస్ట్ దురదతోటో రెడ్నెస్ తోటో వాపుతోటో జస్ట్ వేసుకున్న ప్లేస్లో స్కిన్ ఉబ్బిపోయి తర్వాత ఒక 2-4 రోజుల పాటు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోయే స్టేజ్ నుంచి మొదలు పెడితే అది లాస్ట్కి స్కిన్ లోపలికి నీడితో గుచ్చి పంపించినటువంటి రంగు కనుక ఆ దాంట్లో వాడినటువంటి కెమికల్ అనేది బ్లడ్లో కలిసిపోయి ఆ కుచ్చే యొక్క నీడిల్ని వాడు సరిగా స్టెరిలైజ్ చేయకుండా ఒకరికి వాడింది ఇంకొకరికి వాడడం వల్ల వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ మీకు బ్లడ్లో కలిసిపోయి హెచ్ఐవీస్ వచ్చే సిచ్యువేషన్స్ దాకా వెళ్ళిపోయి ఈవెన్ అందులో వాడినటువంటి టాటూ కెమికల్లో మెటీరియల్స్ హెవీ మెటల్స్ కనుక ఉంటుంటే ఆ హెవీ మెటల్ పాయిజనింగ్ వరకు వెళ్ళే స్టేజ్ కూడా ఉంటుంది సార్. ఓన్లీ స్కిన్ వరకే ఆగిపోయే సివియర్ కండిషన్స్ సివియర్ అడ్వర్స్ రియాక్షన్స్ ఏమున్నాయి అని అంటే వాటర్ బబుల్ లాగా ఏర్పడిపోవడము, అవి ఈవెన్ ఆ బబుల్ అనేది దాని యొక్క సైజు విస్తరించి పగిలిపోయి ఇప్పుడు మనకి చికెన్ పాక్స్ యొక్క మచ్చలు ఏవైతే వచ్చిన ప్లేస్లో గుంతల్లా పడిపోతాయో ఆ టాట్ వేసుకున్న ప్లేస్లో కూడా ఈ రియాక్షన్ రావడం వల్ల వాటర్ బబుల్ అనేది ఫామ్ అయిపోయి అది పగిలిపోయి పుండుగా ఏర్పడే పుండు మానేటప్పుడు స్కార్ అంటే అదొక మనము పాతకాలంలో తెలుగు పదార్థాలు కొద్దిమందికి బర్ర అనేది అంటారు అమ్మాయికి అదొక మార్క్ లాగా దగ్గర తయారైపోయి వేసుకున్న ప్లేస్లో మీరు టాటూ తెలుస్తుందేమో అనుకుని వేయించుకుంటే అది కాస్త స్కార్ లాగా ఫామ్ అయిపోయి అంద వ్యారంగా కనిపించడము, అది మీరు పర్మనెంట్గా దాన్ని అట్లానే ఉంచుకోవాల్సిన సిచ్యువేషన్కి వెళ్ళిపోయే సివియర్ కండిషన్స్లో కూడా ల్యాండప్ అవుతున్నారు సార్ ఈ మధ్య. సో సునీత్గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అందరు టాటూస్ వేసుకుంటున్నారు, ఎక్కువ మంది నేను చూస్తే చెయ్యికి ఈ భాగంలో టాటూ వేసుకోవడం చూస్తున్నాము. సో ఎక్స్పోజ్ పార్ట్స్ లేకుంటే కాలు మీద లేకపోతే ఎక్కువ భాగం చేతుల మీద వేసుకుంటున్నారు, ఈ భాగం ఎక్కువ వేసుకుంటూ చూస్తున్నాం. సో టాటూ వేసుకోవాలనుకుంటే ఒక సేఫ్ ఏరియా అంటూ ఎక్కడన్నా ఉందా? అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ చేతులు వేసుకోవచ్చు, మోచేతుల మీద వేసుకుంటాను అట్లా, ఎక్కడ టాటూ ఒక సేఫ్ ఏరియా అంటూ స్కిన్ ఏమైనా ఉందంటారా, లేకపోతే ఎక్కడ వేసినా రియాక్షన్స్ ఒకలాగా ఉంటాయంటారా? ఇది యాక్చువల్గా మీది ఏ ప్రాంతమైనా మీ స్కిన్నే కాబట్టి ఎక్కడ చేసినా మీ బ్లడ్డే ఉంటుంది ఆ స్కిన్ కింద కనుక ఒక ప్లేస్లో పడిన టాటూ ఇంకా ఏ ప్లేస్లో చేసినా మీకు రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు అట్లా సేఫెస్ట్ ప్లేస్ టు వేర్ ద టాటూ, అన్సేఫ్ ప్లేస్ టు వేర్ ద టాటూ అనేది అంటూ ఏమి ఉండదు సార్ ప్రత్యేకంగా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎందువల్ల అంటే సో టాటూస్ చేతులు కొంతమంది అంటే వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి ఎక్కడైనా టాటూస్ వేసుకుంటున్నారు, సేఫ్ ఏరియా అంటూ లేదు,
చేతుల మీద వేస్తే ఎక్కువ నొప్పి రావచ్చు, ఇక్కడ నొప్పి తక్కువ ఉండొచ్చు కన్న మీద కాబట్టి, ఎముక మీద నొప్పి, కానీ రియాక్షన్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే గనక ఎక్కడ వేసినా రియాక్షన్ మాత్రం ఫేస్ అవుతుంది. అది సరే. సో అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే, టాటూ వేసిన తర్వాత యూజువలీ ఇప్పుడు రకరకాల స్టిక్కర్ స్టాటూలు వచ్చాయి, నీడిల్స్ వేసే స్టాటూస్ టాటూస్ కూడా వచ్చాయి, పచ్చబొట్లు, ఇవి పర్మనెంట్ అంటారు. సో ఇది అంటే వేసిన తర్వాత జీవితాంతం అక్కడ ఆ టాటూ ఉండిపోతుందా, లేకపోతే ఏమన్నా మధ్యలో అది మెల్లగా ఫేడ్ అవుట్ అవటం ఏమన్నా చూసారా, లేకపోతే దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ప్రొఫెషనల్ టాటూ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ వీళ్ళు వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో అది డిపెండ్ అవుతుంది సార్. యాక్చువల్గా మనం టాటూ వేసే పద్ధతి చూసుకుంటే, మీరు మెన్షన్ చేసినట్టు స్టిక్కర్స్ టాటూస్ అనుకోండి, జస్ట్ పైన పైన ఇప్పుడు మనకి కలర్ వేస్తే, నెయిల్ పాలిష్ వేస్తే అది ఎట్లా అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి వెళ్ళిపోతుందో ఆ టైప్లో, స్టిక్కర్ టాటూస్ అనుకోండి జస్ట్ మీకు కావాల్సినటువంటి అకేషన్లో ఆ టాటూ మెయింటైన్ అవుతుంది. డ్యూరింగ్ యువర్ వాషబుల్ పీరియడ్స్లో, డైలీ రొటీన్ హ్యాబిట్స్లో అది ఒక 3 వీక్స్లోకి వెళ్ళి నార్మల్ స్కిన్కి అక్కడ కనిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు నీడిల్ ప్రిక్ చేసి, దా నీడిల్ ప్రిక్ చేసినటువంటి దాంతో ఈ కెమికల్ని ఇంజెక్ట్ చేసి టాటూ వేయించుకుంటారో, అది మీ స్కిన్ లేయర్లో ఎంత డెప్త్కి వెళ్ళింది ఆ కలర్ అనే దానిపైన అది పర్మనెంట్గా ఉండిపోతుందా, కొద్ది రోజుల వరకు ఉండి తర్వాత నార్మల్ అవుతుందా అనేది డిపెండ్ అవుతుంది. స్కిన్లో మామూలుగా అయితే 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ లేయర్స్లోనే ఉందనుకోండి, చాలా తక్కువ టైంలో, అంటే చాలా తక్కువ టైం అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ ఆ టైంలో వెళ్ళిపోతుంది. మిడిల్ లేయర్స్లోకి వెళ్ళింది అనుకోండి 6 మంత్స్ అయినా పట్టవచ్చు, 1 ఇయర్ అయినా పట్టవచ్చు. కానీ డీపెస్ట్ ఆఫ్ ద డీప్ లేయర్కి, అంటే ఈవెన్ సెకండ్ లేయర్ కూడా దాటిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అది మీకు పర్మనెంట్గా ఉంటుంది. మీకు ఆ పర్మనెంట్గా మిగిలిపోయిన ప్లేస్లో టాటూని ఇంకా తర్వాత తీయించుకోవాలంటే దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే మీరు వేసుకునేటప్పుడు టెంపరీగా ఉంటే సరిపోతుందా, కొద్ది కాలం వరకు, లేదా పర్మనెంట్గా ఉండాలా, ఫస్ట్ దానికి వేయించుకునే ముందు మీరు డిసైడ్ అయ్యి, వేసుకునే ప్లేస్ డిసైడ్ అయ్యి, వేసుకునేటువంటి షేప్ని సైజుని దాని యొక్క లోగోని కంపల్సరీ కావాలనుకుంటేనే దాని జోలికి వెళ్ళడం బెటర్. లేదు అన్సర్టెనిటీ ఉంది, మీ ఆలోచన ఎప్పటివరకు ఉంటానో ఉండాల్సిన అవసరమో తెలియట్లేదు అనుకోండి, ఈ స్టిక్కర్ ప్యాటర్న్స్కి వెళ్ళడం మీద బెస్ట్ ఛాయిస్ అని నా సజెషన్ సార్. నేను కూడా మీరు దేకే పిలుస్తున్నానండి, ఎందుకంటే ఒక ఒక వ్యక్తి పేరు కనుక మనం టాటూ వేసుకున్నట్లయితే ఆ వ్యక్తి మన రిలేషన్ మారచ్చు. సో దేవుడి పేరు వేసుకున్నాం అనుకోండి, మనకు కొద్ది కొత్త దేవుడు నచ్చచ్చు. సో ఆ తర్వాత మనం రిగ్రెట్ కాకుండా ఉండడం అనేది బెటర్. సో టెంపరీ టాటూస్ వేసుకుంటే సేఫ్ సైడ్లో సేఫ్లో ఉంటాం, ఆ పేరు మన మనసులో చెరిపేసినా ఇక్కడ పర్మనెంట్ మనకు గుర్తు చేయకూడదు అది. సో అలాంటి టాటూస్ వేసుకుంటే బెటర్, టెంపరీ అయితే బెటర్ అని నా ఒక హాస్యాస్పదమైనటువంటి సలహా మీకు. ఇకపోతే సో ఒకసారి ఇప్పుడు మనం బొట్టు బిల్ల అనుకోండి, లిప్స్టిక్ అనుకోండి, తీసేసిన వెంటనే రియాక్షన్ తగ్గే అవకాశం ఉంది. టాటూ అంటూ వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఒక నీడిల్ తోటి వాళ్ళు వేసిన తర్వాత ఒకవేళ రియాక్షన్ వచ్చింది అనుకోండి, టాటూ ఆ డై స్కిన్లో సంవత్సరాల తరపు ఉండే అవకాశం ఉంది కాబట్టి రియాక్షన్ కూడా అంతకాలం ఉంటుందంటారా, లేకపోతే మనం ఒకవేళ రియాక్షన్ వచ్చినట్లయితే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ రియాక్షన్ తగ్గే అవకాశం ఉందంటారు? అయితే నేను ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ రియాక్షన్ అనేది మీరు వాడినటువంటి కెమికల్, మీరు వాడినటువంటి నీడిల్ దాన్ని ఎట్లా ఎంతమందికి వాడారా అనే దానిపైన డిపెండ్ అవుతుంది అనమాట. ఈ అన్ప్రొఫెషనల్స్ లేకపోతే తెలియకుండా అదొక ఇప్పుడు వచ్చిన ట్రెండ్లో చాలా టాటూ షాప్స్ కానీ టాటూ వేసే వాళ్ళు కానీ ఎక్కువైపోవడం వలన దాని యొక్క హైజీనిక్ వేలో వేయలేకపోతున్నారు సార్. దాని నీడిల్ని వాడిన నీడిల్ని మళ్ళీ వాడటం, దాన్ని స్టెరిలైజ్ చేయకుండా ఉండటం, డిస్పోజబుల్ వే అనేది వాళ్ళకి తెలియకుండా ఉండడం వల్ల ఆ నీడిల్ ప్రిక్ వల్ల చాలా సివియర్ అనర్థాలకు కూడా దారితీస్తుంది. ఈవెన్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అంటే ఇన్ ద సెన్స్ కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్ విత్ ద బ్లడ్ ఆల్సో. సో ఏం అట్లనే ఇప్పుడు నీడిల్ని కూడా ఒకరికి ప్రిక్ చేసినప్పుడు బ్లడ్ అనేది ఆ నీడిల్కి ఎట్లయితే టచ్ అయ్యి వాడకుండా ఇన్ఫెక్షన్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, అదే ఇన్ఫెక్షన్ సెకండ్ పర్సన్కి టాటూ వేసే టైంలో దీన్ని సరిగ్గా క్లీన్ చేయకుండా, దీన్ని డిస్పోజ్ చేయకుండా, దీన్ని ప్రాపర్ స్టెరిలైజ్ చేయకుండా, అదే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు తొందరలో ఇంకా ఇదే నీడిల్ని స్టెరిలైజ్ చేయకుండా వాడికి కూడా గుచ్చేసి వేసేసినారు అనుకోండి, ఒకవేళ పొరపాటున ఫస్ట్ వేసిన వాడికి ఏదైనా బ్లడ్ బాన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి నీడిల్కి టచ్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ వేసిన పర్సన్స్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనమాట.
సో ఈ అనర్థాలు అనేటివి చిన్నదే చిన్నదే అని అనుకోకుండా అది తీవ్రంగా బెడ్లో కలిస్తే ప్రాణానికి అపాయం వచ్చే సిచ్యువేషన్స్కి కూడా వెళ్ళే ఆస్కారం ఉంది నీడిల్తో. అదే వాడేటువంటి కలర్లు హెవీ మెటల్స్ కానీ లేకపోతే ఈ కలరింగ్ ఏజెంట్స్ అనేటివి ఆస్తమా వచ్చే ప్రోడక్ట్స్ కానీ ఉన్నాయనుకోండి, మీకు ఈ యాంజియోడిమా అంటే కళ్ళు ఉబ్బిపోవడము, ఫేస్ ఉబ్బిపోవడము, శ్వాస ఆడకుండా ఉండడము, ఈ హెవీ మెటల్స్ పేరుకొని పోయి మీ లివర్ అనేది దెబ్బతినడము, ఈ హార్ట్ మీద ప్రాబ్లమ్స్ చూపించడము, ఇట్లాంటి అనర్థాలకు కూడా దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఎంత రేర్ అయినా వాడు మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని ముందుగానే కాపాడుతాయి అన్నమాట ఈ సీవియర్ అనర్థాలకు దారితీయకుండా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఎండ్ చేస్తారు దాన్ని బట్టి చూసుకుంటే, సో మనం ఫస్ట్ టాటూ వేసుకోవాలని డిసైడ్ అయిపోయామండి, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరికీ ఉంది, ఇప్పుడు మన టాటూ లేకపోతే ఈ కూల్ కాదు మనం, సో టాటూ వేసాం డిసైడ్ అయిపోయాం. సో టాటూ వేసుకోవాలనుకోండి, టాటూ నీడిల్ ఒకటి ఉంటుంది, టాటిల్ వేసుకునేటటువంటి ఒక పదార్థం డై ఏదైతే ఉంది అమెజాన్లో మనం కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం టాటూ వేసుకోవాలి అంటే ఈ సేఫ్ నీడిల్ కానివ్వండి, సేఫ్ డైస్ కానివ్వండి, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు సునీత్ గారు? సేఫ్ నీడిల్స్ అంటూ ఏముండవు సార్, నువ్వు మనం వాడే నీడిల్ ఏదైతే ఉందో దాన్ని మనమే వాడుకొని మనమే పడేసేయడం, డిస్పోజ్ చేసేసేయడం, దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్రాక్టీస్. అంటే దానికి సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా ఎక్కడైనా వాళ్ళ షాప్లో వాళ్ళు వేసే దగ్గర నుంచి ప్యాక్ కొత్తగా ఓపెన్ చేసి లేదంటే మనం తీసుకెళ్ళి నీడిల్స్తో పాటు వాడమని చెప్పినా అది ఓకే, నీడిల్ నుంచి ఎక్స్క్లూడ్ చేయొచ్చు. కాకపోతే కలర్ అంటారా, ఆ కలర్ అనేది ఇంకా అది మనం చేతిలో లేని పని, అది వాడు తయారు చేసేవాడు ఎటువంటి ఇంగ్రీడియంట్ వాడాడు, వాడు చెప్పిన ఇంగ్రీడియంట్ కంపల్సరీ కాకపోయినా లేదా అనేది ఇంకా వాడికి మనసాక్షిగా తెలిసి ఉండాలి. కాకపోతే ఏంటంటే పర్మనెంట్ కలర్స్ కాకుండా టెంపరీ ఉండే కలర్స్ వేసుకోవడం ఇస్ ద బెస్ట్ చాయిస్. దాంట్లో మీకు ఇంకా అది పడుతుందా లేదా చూసుకొని దాన్ని ఆ నీడిల్లోకి ఇంజెక్ట్ చేసి దాని తర్వాత ట్యాటూ వేసుకోవడం ఇస్ ద బెస్ట్ చాయిస్. మరి పడుతుందా పడదా సార్ ఎలా అంటే స్కిన్ టెస్ట్ చేసుకొని వేయించుకోవాలి. నేను ఒక ఇంతకు ముందు చెప్పిన 3-4 వీడియోస్లో ఏదైతే మీకు పడుతుందా కలర్ పడదా అనే దాన్ని ఎట్లయితే టెస్ట్ చేసుకోమని చెప్పానో సేమ్ అదే ప్రొసీజర్లు మీరు ఏదైతే అమెజాన్ నుంచి కానీ లేకపోతే మీరు షాప్లోనే డైరెక్ట్ షాప్లో అవైలబుల్ ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ వేయించుకోవాలని డిసైడ్ అయ్యారు అనుకోండి, అప్పటికప్పుడే వేసుకోకండి. కొద్ది కలర్ని మీరు కావాల్సినంత మోతాదులో ఈ చెవి వెనుక భాగంలో ఉన్నటువంటి స్కిన్ కి టచ్ చేసేసి దానికి ఒక ప్లాస్టర్ వేసేసుకొని ఒక 2 డేస్ తర్వాత దాన్ని తీసేసి దానికి రియాక్షన్ వచ్చిందా మీ స్కిన్ కి ఏం రియాక్షన్ రాలేదా కలర్ వల్ల అనేది తెలుసుకున్న తర్వాత మీకు సూటబుల్ అయితేనే వేయించుకోండి కలర్. సో ఎక్కువైతే జనరల్ ఎలర్జీస్ ఎవరికి ఎక్కువ ఉంటాయో, మందులు పడని మందులు ఎక్కువ ఉంటాయో, చలికాలం ఎలర్జీలు ఎక్కువ వస్తాయి, ఇలాంటి వాళ్ళు దుమ్ము ఎలర్జీ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు మన డాక్టర్ గారు చెప్పినట్టుగా వెనక టెస్ట్ చేసుకుని అప్పుడు టాటూ వేయించుకున్నట్లయితే కొంచెం మీరు ఎలర్జీస్ని అవాయిడ్ చేయడం కుదురుతుంది మీకు. ఇకపోతే మనం మన ఫ్రెండ్ టాటూ పేరు టాటూ వేసేసుకున్నాము, ఆ ఫ్రెండ్తో మనకి స్నేహం చెడిపోయింది, ఇప్పుడు ఆ పేరు తీసేయాలి, మన మనసులో ద్వేషం ఉంది కానీ పేరు ఉంటే ఇరిటేటింగ్గా ఉంది, బేసిక్గా వేసిన టాటూని తీయడం కుదురుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ సార్, తీయడం అనేది కుదురుతుంది, కాకపోతే దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. వేసుకునేటప్పుడు మీరు తొందరపడి ఆవేశంలో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వేసుకుంటారు బాగుంది, అప్పుడు మీ వాంచే తీయించుకోవడం కూడా మీ ఇష్టం, కాకపోతే వేసే వాళ్ళకి ఈజీనే, తీయించేటప్పుడు డాక్టర్స్గా చాలా కష్టపడాల్సి వస్తుంది. కాకపోతే వేసిన ప్రతి ఒక్కరు తీయలేరు, తీయించుకోలేరు, అప్పుడు కంపల్సరీ డెర్మటాలజిస్ట్ల కోసమే వెతుక్కుంటూ వస్తారు. ఆల్రెడీ తీయించుకుంటామని చెప్పేసి వేసిన వాళ్ళ దగ్గరికి కన్సల్ట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇంకా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఏవో లేజర్స్ మిషన్స్ అని చెప్పేసి, వాళ్ళకి ఇంకా టెక్నాలజీ సరిగా తెలియకుండా వాళ్ళకి ఆ మాడ్యులేషన్ ఎట్లా సెట్ చేయాలి, ఎట్లా ఎంత ఫ్రీక్వెన్సీతో పెట్టాలి, ఎన్ని సెషన్స్ చేయాలో ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదు కనుక అక్కడ ల్యాండ్ అప్ అయిన కాంప్లికేషన్స్, అంటే అక్కడ తీయించుకుందామనే ప్రాసెస్లో పడిపోయి కొద్ది రోజులు కొద్ది సెషన్స్ ఫాలో అయ్యి అది ఇంకొక అనర్థానికి దారితీసి అప్పుడు మా దగ్గరకు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా ఇబ్బంది పడకుండా ఉండడానికి వేసుకున్న సిచ్యువేషన్ ఏదో వేసుకుంటున్నారు, ఈ వీడియో చూసే వాళ్ళలో వేసుకున్న వాళ్ళు ఉండి తీయించుకోవాలంటే కనుక కనీసం ఎప్పుడైనా వేయించుకున్నటువంటి ఆ క్వాక్స్ దగ్గరికి వెళ్లకుండా తీయించుకోవడం కోసమైనా సరే క్వాలిఫైడ్ ఈ టాటూ రిమూవల్ చేసేటువంటి ప్రాక్టీస్ అవలంబిస్తున్న దగ్గరలో డెర్మటాలజిస్ట్లను సర్చ్ చేసి వెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి లేజర్స్ మిషన్స్తో తీయించుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో తీయడం కుదురుతుంది, లేజర్తో అది వేసినటువంటిది చాలా వరకు మనం తీసుకోవచ్చు అంటారు. అఫ్కోర్స్ అదొకటి. ఇప్పుడు నేను గుండె డాక్టర్ కాబట్టి
గుండెకి ఆపరేషన్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే స్కిన్ మధ్యన ఛాతీ మధ్యలో విజులు కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని నెలల తర్వాత వస్తే ఆ స్కిన్ అంతా లావుగా అయిపోయి దాన్ని కీలాయిడ్ అంటాం. కీలాయిడ్స్ లో ఈవెన్ స్కిన్లలో కూడా వస్తుంది సార్ కీలాయిడ్. మీకు ఇప్పుడు స్కార్స్ ఫామ్ అవుతాయి అన్నాడు, అదొక టైప్ ఆఫ్ రియాక్షన్ అనుకుంటే ఈ వేసిన షేప్ కానీ పేరు కానీ అదే ఆకారంలో అదే షేప్ లో కూడా స్కిన్ ఉబ్బిపోయి ఉంటుంది, బాగా కణితిలాగా ఫామ్ అయిపోయి గట్టిగా తయారవుతుంది స్కిన్. సేమ్ అదే కీలాయిడ్ ఈ ఓపెన్ హార్ట్ సర్జరీస్ లో కూడా చూస్తున్నాం. సో అదే అడగబోతున్నా. సో ఎట్లీస్ట్ పెద్ద పెద్ద స్కార్స్ కీలాయిడ్స్ చూస్తూ ఉంటాం. సో అలాంటిది అంటే ఏమిటి, అదొక చర్మం తత్వం అనమాట. సో ఒకసారి కట్ చేసిన తర్వాత అది హీల్ అయ్యే విధానం ఒక్కొక్క మనిషికి తేడా ఉంటుంది. సో ఇంత మనుషుల్లో స్కార్స్ లో తేడా ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు టాటూ వేసుకుంటే, ఒకవేళ వాళ్ళకి ఇట్లాంటి స్కార్స్ కీలాయిడ్స్ ఇట్లాంటి ఫార్మ్ అయితే వాళ్ళు ఏం చేయాలంటారు? ఈ కీలాయిడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే సార్, నార్మల్ గా స్కిన్ సెల్స్ లోనే సహజ సిద్ధంగా ఉన్నటువంటి సెల్ అనేది దాని యొక్క సంతతి అనేది పెరిగిపోతుంది ఆ పర్టికులర్ ఏరియాలో. ఎందుకంటే దాన్ని మనం వేసేటప్పుడు నీడితో ప్రిక్ చేసి ఉంటాము, అంటే ఒక రకమైన దెబ్బని మీ అంతటికి మీరే అదొక ఇష్టంగా చేయించుకున్నారు టాటూ చేయించుకొని. ఇప్పుడు మనకు దెబ్బలు తగిలితే ఎట్లయితే పుండు మానిపోతుందో ఆ టైప్లో ఇది నీడిల్తో గుచ్చినటువంటి పుండు మానే క్రమంలో దెబ్బలు తగిలినప్పుడు ఎటువంటి సెల్స్ అయితే వచ్చి మీ చర్మాన్ని నార్మల్గా చేస్తాయో ఈ టాటూ వేసినప్పుడు కూడా అట్లాంటి సెల్సే చర్మాన్ని నార్మల్ చేసే క్రమంలో ఏమైపోతాయి అంటే ఫైబ్రో బ్లాస్ట్ అనేటువంటి కణాలు వాటి యొక్క సంతతి పెరుగుతుంది ఆ పర్టికులర్ ఏరియాలో. అది ఎప్పుడైతే వాటి యొక్క సైజ్ కానీ క్వాంటిటీ కానీ పెరిగిందో ఆ ప్లేస్లో స్కిన్ అనేది లావ్ అయిపోయి కీలాయిడ్ లాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. సో ఆ కీలాయిడ్స్ ఫామ్ అయిపోయినప్పుడు దానికి ట్రీట్మెంట్ అంటూ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ మెడిసిన్స్ అయితే దానికంటూ ప్రత్యేకంగా ఏం లేవు. లోకల్గా పెరిగినటువంటి సిచ్యువేషన్లో ఇంజెక్షన్స్ చేయడం ఒకటి, లేజర్స్తో ఆ కీలాయిడ్స్ని తీయడం ఒకటి, ప్లాస్టర్స్ దొరుకుతాయి కొన్ని ప్లాస్టర్స్, ఆ ప్లాస్టర్లు కొన్ని ఏవైతే ఈ మెడికేషన్స్ ఉంటాయో వాటిని ప్లాస్టర్లో తయారు చేసి ఉంటారు కాబట్టి దాన్ని అంటించుకోవడము, ఆ వేసిన ప్లాస్టర్ని రెండు రోజుల పాటు తీయకుండా అలాగే ఉంచడం, ప్రెజర్ థెరపీస్. ఈ ఇప్పుడు మనం బౌలింగ్ వేసే వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ కానీ చూసుకుంటే ఈ టెన్నిస్ ఎల్బో ఉన్నట్లయితే వాళ్ళు ఎలాస్టిక్ బ్యాండేజ్ వేస్తారు, ఎందుకంటే కంప్రెషన్ ఎక్కువ సేపు ఉండడం వల్ల అక్కడ అదిమి పట్టుకొని ఉంటుంది కాబట్టి మీకు ఆ కండరం అనేది పెయిన్ తెలియకుండా ఉంటుంది. సేమ్ అట్లాంటి వేర్ బ్యాండేజెస్ని వేసుకున్నటువంటి ఆ అడిహెసివ్ ప్లాస్ డైనాప్లాస్ట్ని మీకు అటువంటి వచ్చిన ప్లేస్లో కీలాయిడ్స్ను రోజుల తరబడి వేసుకొని అదిమి పట్టేసి ఉండడం వల్ల ఈ పైకి పొంగి రాకుండా స్కిన్ కీలాయిడ్ లాగా మారకుండా అనిపోయి నార్మల్ స్కిన్ లెవెల్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మళ్ళా మీకు తెలిసిపోతుంది మీకు అట్లా కీలాయిడ్లా టర్న్ అవుతుందా స్కార్ అనేది. ఎట్లా తెలుస్తుంది అంటే ఆ వేసుకున్న ప్లేస్లో దురదతో స్టార్ట్ అవుతుంది మీకు రియాక్షన్. రోజుల తరబడి చూస్తున్న కొద్దీ సైజ్ మారటము, కలర్ మారటము, ముట్టుకుంటే స్మూత్గా ఉన్న స్కిన్ కాస్త రాయిలా గట్టిగా అవ్వడము, ఇట్లాంటి సందర్భాల్లో ఉందని అనుకోండి. మీరు స్కిన్ డాక్టర్ని కలిసి అంత ఎమర్జెన్సీ టైంలో లేకపోతే అందుబాటులో లేక దూరం ఎక్కువ ఉందనుకోండి, ఆ టైంలో మీ హోమ్ రెమెడీగా మీరు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ప్రెజర్ బ్యాండేజెస్ వేసుకోవడం అప్పటికప్పుడు వెంటనే. ఇంకా తర్వాత మమ్మల్ని కలిస్తే దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలో మేము ఆలోచించి మీకు హెల్ప్ చేయగలుగుతాం. సో అదండి, సో పచ్చబొట్లు వాటిలో వాటి వచ్చేటువంటి రియాక్షన్స్, సో వాటిలో ఎలా సేఫ్గా ఎలా ప్రొడక్ట్ మీకు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు మీరు ఎలా టెస్టింగ్ చేయించుకోవాలి ఇట్లాంటివన్నీ మనం ప్రశ్నించాం బేసికలీ. సో ఇంకా మీకు క్వశ్చన్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం మళ్ళీ డాక్టర్ గారిని అడిగి ఆ ట్రీట్మెంట్స్లో మీకు స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎట్లా అధిగమించాలో మనం మాట్లాడతామండి. నమస్కారం.